ఎత్తుతారనుకో ఇంకెత్తుకొచ్చి పోస్తుంటారు. ఎవరు పోసేవాళ్ళు? ఆ గబ్బుకి నేను తట్టుకోలేకున్నా. పోసేది ఎవరు? వీళ్ళే చెప్తాళ్ళు. వాళ్ళు ఎత్తు పోస్తున్నారు? వాళ్ళు ఎత్తుకొచ్చి సొంతంతా ఎత్తుకొచ్చాడు. బాగానే పోస్తున్నారు. ఎందుకు పోస్తున్నారు? ఎందుకు పోస్తున్నారు? నాకేం తెలుసు. చాలా సంవత్సరాల నుంచి పోస్తున్నారు. ఎత్తుకొచ్చి గబ్బు ఇప్పుడు మీరు చూడండి వాసన. ఆట నేను బాగలేదు నాయన. నేను తట్టుకోదు. నీ పేరేం బాబు? వృధాగా తీసుకొచ్చి ఏడా వేస్తున్నారు అని అది ఎట్లా? ఒక నిమిషం, నేను నువ్వు చెప్పిన తర్వాత అందుకే మాట్లాడుతుంటా. ఇప్పుడు వేరే దగ్గరలో కూడా వర్కర్స్ తీసుకొని వచ్చేసి ఒక దగ్గర నువ్వు రా, నువ్వు పక్కనుండు, నువ్వు నా పక్కనుండు, నువ్వు ఉంటేనే ఉంటుంది అడగడానికి. నువ్వు లేకపోతే నేనే అడుగుతాను. నువ్వు ఉంటే నాకు ధైర్యం. చేతులు తీసాను మామూలుగా. ఇప్పుడు మామూలుగా చెత్త కలెక్షన్ అని అంటే నేను కూడా నేర్చుకుంటా ఉండా. మామూలుగా చెత్త కలెక్షన్ అంటే ఎట్టంటే ఒక ట్రాక్టర్ ఉందనుకో, పోతూ ఉంటాం ఆ వీధిలో తీసేసి దాని లోపల వేసుకుంటాం, ముందరకు పోతూ ఉంటాం. అది పరిగెత్తేది కాదు కాబట్టి నెమ్మదిగానే పోతూ ఉంటుంది బండి. నెమ్మదిగా తీసి వేస్తూ ఉంటాం. వాళ్ళ ఇంటి ముందర డబ్బాలు ఉంటే డబ్బాలు వేయమంటాము, లేదా వాళ్ళకే వాళ్ళు నా ఇంటి ముందర ఎందుకనే ఇదిగో కొంచెం దూరంగా ఖాళీగా ఉందని చెప్పి వేశారనుకో, మీకు తేలిక అవుద్ది. నాకు తెలిసిన పద్ధతి ఇది. ఇది కాకుండా ఈ టౌన్లో వేరేగా జరుగుతుందా? నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు అడుగుతున్నా ముందర నేను తెలుసుకోవడానికి, నేను తెలుసుకోవడానికి అడుగుతుంటే అప్పుడే మా మీరు నిర్ణయాలు తీసుకుంటే. నేను చెప్పినా కదా మొన్న, ఈ పక్క రెండో వార్డు, ఆ పక్క మూడో వార్డు. నేను మూడో వార్డు వర్కర్ని నేను అటు పక్క తీస్తాను, ఇటు పక్క తీయటం లేదంటున్నారు. ఇవన్నీ ఉండయి. నేను తిరిగేది కూడా దీనికోసమే. నేను కూడా తెలుసుకొని రోజు ఎత్తినా మళ్ళీ వచ్చేస్తా. మీరు ఎత్తేసినారు అనుకో, ఇప్పుడు ఇంకొంచెం దానిలంతా మట్టి ఉన్నట్టు ఉంది. కానీ నేనైతే వినలా. దాని మీద ఉండరు కదా కౌన్సిలర్స్ అందరితో కూర్చొని మాట్లాడదాం. నువ్వు నేను చెప్పంగానే నువ్వు నిర్ణయం తీసుకోవటం కాదు, వాళ్ళతో మాట్లాడదాం. ఈ పాయింట్లు నా దృష్టికి వచ్చినాయి కాబట్టి మీతో మాట్లాడుతుందా? కౌన్సిలర్స్తో కూడా మాట్లాడి ఇప్పుడు నేను వాళ్ళనే అడుగుతా. రోడ్కి ఒక పక్క ఒక వార్డు, ఒక పక్క ఒక వార్డు అంటే ఎట్లా? వాళ్ళ మార్గం చూడండి. భుజమ్మ మంచి మంచిది చెప్పావు నాకు, దాని మీద నేను దృష్టి పెట్టి నేను చేస్తాను. నేను బాగాలేదు, నాకు ఆ వాసన వస్తుంది. ఏం చేస్తుందంటే తెలిచేస్తుంది. అవును అవును, రాత్రి పొగులు వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు ఎత్తుకొని పోతాడు, రోజు ఎత్తుతున్నాడు. మళ్ళీ ఇంకో చోటుకు వచ్చి నిండిపోతాడు. ఆ సంద నుంచి వచ్చేస్తుంది గొబ్బు. బకెట్లలో మొలక పెట్టేసి పోసేస్తారు. అవి పోస్తారు. ఇప్పుడు నేను వాసన చూడండి. లేదులే, నాకు చెప్పావు కాబట్టి మంచి పని చేసావు. చూసినాను ఉంటేనే నాకు బలం. నేను మాట్లాడతా, తీసుకో. సరేనా? సరే. ఎవరు పిల్లలు? టౌన్లో ఏం చేస్తున్నారు? ఇల్లు కట్టుకోలేకపోయినా.